సంఘం యొక్క ధర్మ కార్యక్రమాలు మొట్టమొదటిగా స్థానిక సంఘంలో కానుకల సమర్పణ అనేది సంఘ ధర్మ కార్యాలకు సంబంధించిన సంగతి అపోస్తల కార్యక్రమంలో అపోస్తలుడు ఈ ధర్మ కార్యాలని ప్రోత్సహించడానికి ఉద్దేశించారు మొదటి కొంతి 16వ అధ్యాయంలో ఆరాధనలో భాగంగా దేవుని పరిశుద్ధులు ఈ ధర్మ కార్యం కొరకు కానుకలు సమర్పించేవాళ్ళు మొదటి కొరింథీ 16వ అధ్యాయం పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే ఇది పరిశుద్ధుల కొరకైన చందా విషయం యోదే ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యం వలన కరువు ఏర్పడింది ప్రకృతి వైపరీత్యం వలన కరువు ఏర్పడితే యోదే ప్రాంతం ఉండే పరిశుద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే అపోస్తలుల సంఘం చూచి దేవుని ప్రేమ చేత వారు క్రీస్తు సంఘాన్ని ప్రోత్సహించారు కానుకలు సమర్పించడానికి ప్రోత్సహించారు కాబట్టి ప్రతి ప్రభు దినంలో వారు ఏం చేసేవాళ్ళు అంటే పరిశుద్ధుల కొరకైన ధర్మం చేయడానికి స్థానిక సంఘం కానుకలు ఏర్పాటు చేసేది రోమీయుల రాసిన పత్రికలో ఈ ఉపకార ద్రవ్యాన్ని పౌలు సమకూర్చి జమ చేసి ఈ జమ చేసిన దాన్ని తీసుకొని వెళ్తున్న ప్రయాణ కార్యక్రమం ఇది అపోస్తలుల రోమీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ సమాచారం తెలియజేస్తున్నాడు రోమీయులకు 15వ అధ్యాయం ఇరవై ఐదవ వచనం దయచేసి చూడండి అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకైన పరిచర్య చేసి యెరూషలేములకు వెళుతున్నాను ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీరలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయ వారిను కొంత చందా వేయడం ఇష్టపడి అవును వారు ఇష్టపడి దాన్ని చేసిరి వారు వీరికి రుణస్తులు ఏలయనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలుపడి ఉన్నారు కనుక శరీర సంబంధం విషయంలో వీరికి సహాయం చే బద్దులయ్యారు ఈ పని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణం చేతును నేను మీ ఎద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదము సంపూర్ణముగా నిత్తునని ఎరుగుదును కాబట్టి అప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే యెరూషలేములో ఉండే బీదలైన వారి కొరకు అకయలోను మాసిదోనియలోను అకయ అంటే కొరింతి కెంక్రయ ఏథెన్స్ అనే పట్టణాలు అకయ పట్టణాలు అకయ అంటే అకయ అనే రాష్ట్రం అన్నమాట అకయ అనే రాష్ట్రము కొరింతు కెంక్రయ ఇప్పుడు ఇంకోటి చెప్పాను ఇక్కడ ఏథెన్స్ కొరింతి కెంక్రయ అనే మూడు పట్టణాలు అకయ మాసిడోనియా అంటే ఫిలిప్పు దశలోనిక దరయ అనే మాసిడోనియా కాబట్టి ఈ మూడు స్థానిక సంఘాలు ఆ మూడు స్థానిక సంఘాలు కొంత సొమ్ము తీసి పరిశుద్ధుల కొరకు పేదలైన నిరుపేదలైన వారి కొరకు పంచడానికి పంపాలని ఉద్దేశించారు ఆ పరిస్థితి ఆ స్థలంలో మనుషులు పేదలుగా ఉన్నారు కరువు కాటకాలతో బాధపడుతున్న ప్రత్యేకమైన సందర్భంలో కలిమి కలిగిన వారు లేబులో ఉన్న వారికి దానధర్మం చేయటం అనేది సంఘ కార్యక్రమంలో భాగమైంది అందువలన కానుకలు సమర్పణ అనే మొదటి సంగతి ప్రారంభమైంది ఈ కార్యక్రమంతోనే వాస్తవానికి దేవునికి కానుకలు సమర్పించడం అనేది మొదటి నుంచి ఉండే కార్యక్రమం లూకాస్ వార్తలో 21వ అధ్యాయము కానుకలు పెట్టిలో కానుకలు సమర్పించడం అనే
మాకు విశేషమైన కార్యము మొదటి నుంచి జరుగుతుంది. యూదయ యూదులు ఆరాధన చేసే కార్యక్రమం నుంచి కానుక పెట్టిలో తమ కానుకలు వేయించున్న ఆ ధనవంతులు ఆయనను ధనవంతులు ఆయన పాలన చేశారు. 21వ అధ్యాయం మొదటి నుండి ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించి వేయగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసిందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను, నిజముగా చెప్తున్నాను. వారందరూ తమ కలిగిన దాని సమృద్ధులు నుండి కానుకలు వేసింది, కానీ ఈమె తమ తన లేమిలో తనకు కలిగిన యావత్తు జీవనమంతయు వేసినని వారితో చెప్పారు. కాబట్టి దేవుని సముఖంలో కానుకలు సమర్పించే కార్యక్రమము మొదటి నుంచి ఉంది. కొత్త నిబంధన వచ్చిన తర్వాత దేవుని పరిశుద్ధుని కార్యక్రమాన్ని ప్రత్యేకించి దాన ధర్మాలు జరిగించే కార్యక్రమంకు కానుకలు వేసి ప్రారంభించారు. యువదే ప్రాంతంలో బేదలైన వారు, ఆ పూట కాపూట గడవని వారు, ప్రకృతి వైపరీత్యం వలన నష్టపోయిన వాళ్ళు, అందువలన పేదరికంలో పొల్లాడుతున్న వారిని చూచి క్రీస్తు ప్రభు సంఘము తన ప్రేమ చేత, దేవుని ప్రేమ భాష మాట్లాడేవాడు కనుక వాళ్ళు లేనిలో ఉన్న వారి వరకు కలిమి కలిగిన వారు ఇవ్వటమనే ఒక కార్యక్రమం, దాన ధర్మ కార్యక్రమాలు ఉంది. లేమిలో ఉన్నది కలిమిలో ఉన్నది లేమిలోనికి ప్రవహించటం అనేది దేవుని దాన ధర్మ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమం సంగతి. కాబట్టి కలిమి కలిగిన వారు లేమి కలిగిన వారికి ఇవ్వటం అనేది సంఘం ద్వారా జరగాలి అనేది దేవుని యొక్క ఏర్పాటు. సంఘము తన కార్యక్రమాలు జరిగించడంలో దాన ధర్మాలు జరిగించటము దేవుని సంకల్పంలో భాగమైంది. ఈ దాన ధర్మ కార్యక్రమాలు సువార్త కొరకు చేయవచ్చు. మన దేశానికి ఇతర దేశాల నుండి సహాయము సువార్త కొరకు పేదలని చెప్పుకుంటూ, మేము పేదలం అయ్యా, దిక్కుమాలిన వాళ్ళని బొత్తిగా దరిద్రమై ఉన్నాము, తిండి లేకుండా ఉన్నామని చెప్పుకొని అడుక్కుని వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి అడుక్కునే కార్యక్రమాలు కాదు ఇవి. దేవుని యొక్క పరిశుద్ధులు అక్కడ పరిస్థితిని ఇక్కడ పరిస్థితిని చూచి వారి కళ్ళతో చూసిన దాన్ని వివరించాక నిరుపేదలైన సోదరులు ఇబ్బంది అనిపిస్తున్నారు, కరువు కటకల్లో ఉన్నారు, పూట గడవకుండా ఉన్నారు, తిండి లేకుండా ఉన్నారు, వస్త్రం లేకుండా ఉన్నారు అని అపోస్తలు తాము చూసిన సంగతులు, యూదయ దేశ ప్రాంతంలో జరుగుతున్న ఇబ్బందిని చూచి కలిమి ఉన్న ప్రాంతానికి వెళ్ళి మాట్లాడినప్పుడు సహోదరులు ఇష్టపూర్వకంగా తమ కలిమిలో నుండి తమ కానుకలు సమర్పించి ఈ కానుకలు సమర్పించిన కానుకలన్నీ జమ చేసి మొత్తం కలిపి అపోస్తలుని పౌలు మిగిలిన వారి ద్వారా యూదయ దేశాన్ని పంపుతారు. ఇది ధర్మ కార్యక్రమం, క్రీస్తు ప్రభు సంఘం చేసే ధర్మ కార్యక్రమం. సంఘము ధర్మ కార్యక్రమాలు చేయడానికి ఉద్దేశించబడింది. కలిమి కలిగిన వారు లేమిలో ఉన్నవారికి సహాయం చేయటం అనేది దేవుని సంకల్పంలో భాగమైంది. అందువల్ల నోటితోనూ మాటతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించడం అనే సంగతి దీనికి సంబంధించింది అన్నమాట. కాబట్టి సంఘము ధర్మ కార్యాలు చేయడానికి పూటపడినదై లేమిలో ఉన్న సహోదరులు సోమరులు కాదు, ఏ పని చేయకుండా సోమర్థనని తిరిగే వారికి సహాయం చేయమని క్రీస్తు సంఘం ఉద్దేశించబడలా అలా కాదు. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం. కాబట్టి మనుషులు అపార్థ దేవుని సహాయాన్ని అపార్థం చేయడానికి వీల్లేదు. పేదలు అంటే పరిస్థితులను బట్టి పేదలైన వారు, చేసుకోవడానికి పని చేయటానికి ప్రయత్నం చేస్తే పని దొరకక కూలి వారి ఆస్తులు ప్రకృతి వైపరీత్యం వలన దెబ్బతీరిపోయి ఇబ్బందులు ఇరుకులో ఉన్న వారికి ఒక వారికి సహాయం చేయటం అనేది పరిశుద్ధుల యొక్క అవసరం అయి ఉన్నది. స్థానిక సంఘాలు చేయాల్సిన కార్యక్రమాలు అయి ఉన్నాయి. కానీ మనుషుడు పని పాటు చేయకుండా ఊరకన తిరుగుతూ నాకు సహాయం చేయండి, నాకు నన్ను పోషించాలంటే అది అక్రమంగా అన్నమాట, అది అక్రమంగా నడవటం. కాబట్టి పని పాట లేకుండా తిరిగేవారిని పోషించడం దేవుని సంకల్పంలో భాగం కాదు. 3వ అధ్యాయం 2వ దశలోనిక 6వ వచనం, సహోదరులారా
మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొక్క నుండి తొలగిపోవునని మన ప్రభు యేసుక్రీస్తు పేరుతో మిమ్మల్ని ఆజ్ఞాపించుచున్నాను. ఎలాగ మమ్మను పోలి నడుచుకొని వలనో మీకు తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోలేదు. ఎవరి యొద్దను ఉచితంగా ఆహారము పుచ్చుకోలేదు. మేము మీలో ఎవరి మీద భారముగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రి మళ్ళీ పని చేయించి జీవనం చేస్తే మీరు మమ్మల్ని పోలి నడుచుకొని వల్లనే మమ్మల్ని మేము మీకు మాదిరిగా కనపరుచుకు ఎలాగో చేస్తున్నాం. కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయ నొల్లని ఎడలా వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించదమే కదా. కాబట్టి పని చేయనోడు తిండి తినకూడదు. క్రైస్తవుడిగా ఒక మనుషుడు శ్రమించి పని చేయటం అనేది జీవితానికి అవసరమైంది. పరిశుద్ధుని యొక్క జీవితానికి నీ శ్రమతో నువ్వు భోజనం చేయటం అవసరం. కానీ ఏం పని చేయకుండా ఇటు గాలి తిరిగి ఎవడో ఊరికే పెడతాడనే తిండికి ఆశించేది పరిశుద్ధ జీవితం కాదు. పరిశుద్ధులకు తగిన కార్యక్రమం కాదు. నన్ను రాని ఎందుకు తొందరపోతావు? నువ్వు తొందరపోవాల్సిన అవసరం లేదు. అన్ని సంగతులు కవర్ చేసేస్తాం గ్రంథంలో. నువ్వు సువార్త ప్రకటన చేసేవాడు అయితే సువార్త నన్ను జీవించాలని క్రీస్తు ప్రభు నియమించాడు. మొదటి 9 అధ్యాయంలో ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్లో నువ్వు పనిచేస్తూ డిపార్ట్మెంట్లోనే జీత పుచ్చుకోవాలా? ఏమి ఒక డిపార్ట్మెంట్లో పనిచేసి మరొక డిపార్ట్మెంట్ జీత వీరు. మున్సిపాలిటీలో పనిచేసేవాడు ఫ్యాక్టరీ పై జీతం వాడికి ఇస్తారా? ఎవరు? స్కూల్లో పనిచేసేవాడికి స్కూల్లో జీతం ఇస్తారు. మున్సిపాలిటీలో పనిచేసేవాడు మున్సిపాలిటీలో జీతం ఇస్తారు. కృష్ణుడు పనిచేసేవాడికి కృష్ణుడు జీతం ఇస్తాడు. మొదలుకొంది 9 ఎందుకు వరకు నువ్వు తొందరగా కంగారు పడతావు? వచ్చిందండి. ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని పొలము తినని వాడెవడు? మందని కాచి మంద పొలం త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళెము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రం రాసి ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడినది. ఏవై అనగా దున్నవాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రక్కించువాడు పంటలో పాలు పొందనని ఆశతో త్రక్కించవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలం కొయిట గొప్ప కార్యమా? ఇతరులకు మీపైన అధికారం ఈ అధికారంలో పాలు కలిగిన మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారం వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకి అభ్యంతరమైన కలుగుకుంటికై అన్నిటినీ సహించుతున్నాము. 14 అలాగున సువార్త ప్రకటించి ప్రచురించేవారు సువార్త వల్ల జీవింపబడనని ప్రభు నియమించున్నాడు. కాబట్టి సువార్త చేస్తే సువార్త కదా జీవితం తీసుకోవాలా? ప్రభు నియమించాడు కాబట్టి ఆయన డిపార్ట్మెంట్లో ఇస్తాడు అన్నమాట జీతం. కార్పొరేషన్ పోతే కొడతారు జీతం ఏం పోతే. కాబట్టి సువార్త ప్రకటించేవాడు సువార్త జీవించాలని ప్రభు నియమించాడు. దున్నేవాడు ఆశతో దున్నాలా? కళ్ళను తగ్గించేవాడు దాంట్లో పాలు పొందని ఆశతో తగ్గించాలా? సువార్త చేసేవాడు సువార్త జీవించాలని ప్రభు నియమించాడు. వాస్తవమైన సంగతి. అందువలన సువార్తకు జీతం ఉంది. సువార్త చేసేవాడు సువార్త జీవించడం అనేది దేవుని యొక్క నియమం అయి ఉంది. ఇది క్రీస్తు సంఘంలో నువ్వు సువార్త చేసి తొక్కిస్తూ ఉంటే కళ్ళని తొక్కుతూ ఉంటే పంటేర్చుకున్నావు, ద్రాక్ష పండ్లు తోటేసుకున్నావు, ద్రాక్ష పండ్లు కాస్తూ ఉన్నాయి, కాసేదాకా ఓపికతో పని చేయి, కాసేటప్పుడు తిను. కాయకు ముందే తిన కోసుకున్నామని పచ్చికాయలు పోయకూడదు. కాసినప్పుడు పండేదాకా ఓపిక పట్టుండు, పండుతున్నప్పుడు తిను. కళ్ళం తొక్కించేవాడు ఆశతో తొక్కిస్తుంటాడు. ఎద్దు కళ్ళం తొక్కుతుంది, మూతి చిక్కిన పెట్టొద్దు. ఆ తొక్కేటప్పుడు ఏం చేస్తుందంటే నోరు తాగుద్దు ఒక్కోసారి,
యాస లాగుతూ ఉంటుంది, మళ్ళీ తిరుగుతూ ఉంటుంది, తిరిగి తిరిగి మీకు కసేపు ఉన్న తర్వాత మళ్ళీ నాలుగు పెడుతూ ఉంటుంది. అదే మేడం ఆయన చెప్పింది. కాబట్టి ఎడ్ల కోసం చెప్పలా, మన కోసమే చెప్పాడని చెప్పాడు. సువార్త ప్రకటించేవాడు సువార్తను జీవించవలసిన తీసుకోబెట్టి విధానమైంది. దాని కొరకని ప్రత్యేకించి గల్తి రేషన్ బతికారు అధ్యాయంలో ఉపదేశము పొందువాడు ఉపదేశించడానికి ఆయన ప్రత్యేకించి రాయబడింది. గల్తి 6:6 కాబట్టి క్రీస్తు ప్రభు తన పని చేసేవాళ్ళని ఎప్పుడు ఆయన భాగమే, ఆయన బాధ్యత అది, ఆ కార్యక్రమం జరిగిస్తుంటాడు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థం అన్నింటిలో భాగం ఇవ్వగలను. కాబట్టి ఉపదేశించేవాడు ఉపదేశించబడేవాడు ఉపదేశించబడేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థంలో భాగం ఇవ్వాలని క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన ఆయన ఉద్యోగపు ధర్మం అది. అందువలన స్వార్థికులకు ఔషధం తీర్చే బాధ్యత భారము క్రీస్తు ప్రభుది. ఆయన పనిచేస్తుంటే వారి పనికి వారికి అవసరం తీర్చే కార్యక్రమము ఆయన సంబంధించింది. ఆయన అన్యాయస్థితి కాదు. కాబట్టి నమ్మకంగా ఆయన పనిచేస్తున్నాం అనుకో, నీ అవసరంలో ఖచ్చితంగా ఆయన తెచ్చుతాడు, అవసరతలు తీర్చుతాడు, నీ కోరికలు తెచ్చుతాం కదా ఆయన ఉద్దేశం. కోరికలు వేరే అవసరతలు వేరే. ఆయనకు ఒక కారు కావాలంట, 5 అంతస్తుల బిల్డింగ్ కావాలంట, ఒక స్కూల్ కావాలంట, ఒక కాలేజీ కావాలంట, ఇవన్నీ కోరికలే తీర్చు కోరికలు కదా ఆయన తీర్చుంది. అవసరతలు తీర్చడానికి ఉద్దేశించబడింది కార్యక్రమం. కాబట్టి స్వార్థ ప్రకటించేవాడు ఎవడు నిరాశపడాల్సిన అవసరం లేదు. వారి అవసరం తీర్చబడకుండా ఖచ్చితంగా మానవ్ మానితే క్రీస్తు అన్యాయస్తి అవుతుంది. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడో ఆ డిపార్ట్మెంట్ యజమాని జీతం ఇస్తాడు అన్నమాట. ఆ జీతం ఇస్తుంటే మేము బ్రతుకుతున్నామన్నమాట. అందువల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకొక విశేషం నేను సంగతి సందర్భం ఇంక తెలియజేస్తున్నా. రాజనగర్ అని హైదరాబాద్లో వచ్చిన స్థానిక సంఘం ఉంది, అక్కడ ఏర్పడింది. ఆ స్థానిక సంఘంలో దాదాపుగా ఒక 10 మంది లోపల మనుషులు ఉంటారు. ఈ మనుషులు బాగా సంపాదించేవాళ్ళు, వేరుగా సంపాదించే మనుషులు. క్రీస్తులో ఉన్నవాళ్ళు వేరుగా సంపాదిస్తుంటారు స్వార్థ ప్రకటన చేయడానికి కుదరదానికి. ఏ కొంచెం పెడతారో పొద్దుపోయినాకు వస్తారు, దాంతో అలసిపోయి పడి ఉంటారు, వేరుగా డబ్బులు వస్తాయి. అదే మీరు ఎప్పుడు స్వార్థ చెప్తారని చెప్పాను నేను. స్వార్థ నేను మీరు చేయాలి కదా, స్థానిక సంఘం స్వార్థ చేయాల్సిన బాధ్యత ఉంది. ఏం ఎప్పుడు చేస్తారంటే ఎలా చేయమంటారు మమ్మల్ని అంటాను, స్వార్థ చేస్తూ ప్రయాసపడుతున్న వారికి మీరు ధన సహాయం చేయండి, వారి ఫలంలో మీరు పాలు పొందుతారు అని ఉపాయం చెప్తే సహోదరులు ఏం చేశారంటే 2 స్థలాల్లో ఉండే సువార్థికులను ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న సువార్థికులకు వారి ఆర్థిక సహాయం చేయడానికి ప్రారంభించారు. కాబట్టి ఆర్థిక సహాయం వీళ్ళు స్థానిక సంఘం పంపితే ఆర్థికంగా బలపడిన సువార్థికులు మరి ఎక్కువగా చేయడానికి ప్రోత్సహింపబడుతుంటారు. కాబట్టి వీరు వారి సువార్తలో పాలు భాగస్సులు వేయడానికి వారి కష్టార్జితంలో స్వార్థ చేసే వారికి వారి కష్టార్జితం పంచడానికి ఆలోచన చేస్తున్నారు. వారి స్వార్థలో మీరు పాలు పొందుతారు అన్నమాట. వారి డబ్బులో వారి స్వార్థికులు పాలు పొందుతారు, వారి స్వార్థలో మీరు డబ్బు ఇచ్చిన పాలు పొందుతుంటారు. కాబట్టి పరమదేవునికి ఆయన కార్యాలు జరుగుతున్నాయి. నేను ఈ మధ్యలో కన్యాకుమారి వెళ్ళాను. అక్కడ ఒక సహోదరుడు బహుగా ప్రయాసపడుతున్నాడు, బహుగా ప్రయాసపడుతున్నాడు. వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళిపోయాడు. ఆర్థికంగా బహు ఇబ్బందులు ఉన్నాడు. స్వార్థ కొరకు బహుగా ప్రయాసపడి ఆర్థికంగా బహు ఇబ్బందులు ఉంటే నాకు కళ్ళు చూసాయి. చూసి వెంటనే రాజనగర్కి వచ్చేసాను. ఎదిగేలా పరిస్థితి ఉంది సహోదరులకు, అక్కడ బహు ఇబ్బందులు ఉన్నాడు, స్వార్థ చేస్తున్నాడు, మీరు డబ్బులు కలిగి ఉన్నవారు, కళ్ళు మూసి ఎందుకుంటారు, సహాయం చేయండి. రైట్, మాకు అవకాశం దొరికిన దేవుని స్తోత్రం, మా తప్పకుండా సహాయం చేస్తాము. దేవుడు మాకు ఇచ్చిన ఈ పని చేసుకుని సంపాదించిన డబ్బును ప్రభు కొరకు ప్రయాసపడే వారితో పంచడంలో మాకు ఇబ్బంది లేదు అనే ఉద్దేశంతో ఈ రోజున సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. అందువలన క్రీస్తు ప్రభు పని నమ్మకంగా చేస్తుంటే ఆయన ఏం చేస్తుంటాడంటే ఇలాంటి పరిస్థితులు కల్పించి సువార్త చేసేవాడు సువార్త మనం బ్రతకాలి అనే నియమం పెట్టేసి వారి అవసరం తీర్చుతుంటాడు. నీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు సువార్త కరెక్ట్గా చేస్తే, నువ్వు చేసే సువార్త నీకు నచ్చితే ఆ పని మా ఆలోచన చేయండి.
నువ్వు చేసే పని నీకు నచ్చితే ఈ జీతానికి పొందుతాడని ఎప్పుడైతే ఇచ్చాడో ఎలాగో ఒక మార్గం తయారు తెలుస్తుంటాడు. అందువలన అమెరికా సహాయమే రాయాల్సి రావాల్సిన అవసరం లేదు, తెల్లోడే నీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లే. ఆయన ద్వారం తెరిచే ప్రత్యేకమైన మార్గాలు ఉన్నాయి. ఈ రోజున రాజీనగర్ స్థానిక పది మంది సభ్యులు ఉంటారు, జిల్లాకి సభ్యులు 10 మంది కూడరు, కొంతమంది ఎగ్గొడతా ఉంటారు. 10 మంది కూడిన ఈ స్థానిక సంఘము ఇద్దరు స్వార్థికులకు స్పార్షల్గా సహాయం చేస్తుందంటే రెండు స్థలాల్లో నివాళులొచ్చించాయి. కాబట్టి కృష్ణబాబు ఏం చేస్తుంటాడంటే తన పిల్లల ప్రజల యొక్క తన సేవకుల యొక్క అవసరతను చూస్తాడు, చూసి ద్వారాలు తెరుస్తుంటాడు. అందువల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. సువార్త చేసేవాడు సువార్తంలో బ్రతకాలి అనే సంగతి నిజమని రూపిస్తున్నాడు సంఘము. ఇక్కడ ధర్మ కార్యక్రమాలు జరిగించాల్సిన అవసరం. కాబట్టి సంపాదించుకునే వాళ్ళు ఏం చేస్తుంటారంటే తమ సంపాదనలో సువార్త విషయంలో ప్రయాసపడుతున్న భక్తులకు భాగం పంచుతుంటారు, వేలువేలుస్తుంటారు. అందువలన ఒక ప్రక్కన వేలువేలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. మనుషులు కొన్ని వేలు తీసి వాళ్ళకి ఇచ్చేందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు. అందువలన ప్రభు చూసుకుంటారు ఆ కార్యక్రమాలను. మనం నిజంగా యథార్థంగా స్వార్థ చేస్తున్నాం అనుకో, అది దానికి నచ్చింది అనుకో, అది నచ్చితే ఏం చేస్తుంటాడు అంటే నేను పని చేస్తున్నాను కాబట్టి నీకు జీతం ఇస్తానంటాడు. ఎట్టిస్తాడని సంగతి నన్ను అడుగు దిక్కు మిగతా. ఆ సహోదరుడు ఇబ్బంది పడుతున్నాడు, ఆ కళ్ళాలు చూశాను, వచ్చి ఇంటికి వచ్చాను, ఇమ్మీడియట్గా డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఈ బ్యాంకు నుంచి ఆ బ్యాంకుకి వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయింది ఒక్క రోజులోనే. అందువలన ఆ సంగతులు జరుగుతాయి, నేను నమ్ముతున్నా, అలా బ్రతుకుతాను నేను. అక్కడ అందువల్ల నన్ను ఇది విషయం నేను సందేహపడను. సువార్త చేసేవాడు సువార్త వల్ల జీవించాలి అనేది ఆయన నియమం కనుక ఆ నియమంలో నేను 40 సంవత్సరాలు బ్రతుకుతున్నాను కాబట్టి ఇబ్బంది లే. 40 ఏళ్ళ నుంచి నాకు ఏ ఉద్యోగం లేదు, ఏ ఉద్యోగం చేసిన వాడిని కాదు. నాకు కరువు కాటకం అంటే సంగతి తెలియదు. నాకు అనే కోరికలు ఏమి లేవు. వాస్తవాన్ని నా వసతులు పలానా అవసరత పలానిది కావాలని అనుకున్న రోజుని ఎట్టు తీర్చిపోయి ఎలాగ వస్తుందో నాకు తెలియదు. నాకు నన్ను అడిగితే చెప్పలేను, ఎట్టు చేసావు నీ పని అంటే నాకు తెలియదు. అయిపోయింది ఆ కార్యక్రమం. బిడ్డలకు వివాహం చేయాలా, ఎట్టు ఏం చేయాలా, అట్టా డబ్బు కూడా ఎంత అవుతుంది, ఎలాగ పలాన టైంలో వివాహం అనుకున్నాం, ఎట్ట వచ్చిందా వచ్చిందా గుర్రాడు వెళ్ళిపోయింది అనే సంగతి కార్యక్రమం ముగిసిపోయింది. దానికి సంబంధించినప్పుడు మెల్లంగా తీర్చుకుంటాం. అందువలన ఇది ప్రాక్టికల్ జీవితం. సువార్త చేసేవాడు సువార్త బ్రతకాలనేది ఒక మనిషి ఎదుర్కొని కనిపిస్తున్నాడు. ఇది కథ కాదు, నమ్మదగిన వాడు. ఉద్యోగం నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాను, ఆయన అందరి యజమానుల కంటే నమ్మదగిన వాడు, అందరి యజమానుల కంటే ఉదార స్వభావం కలిగిన వాడు, అందరి యజమానుల కంటే దయ కలిగిన వాడు. దాన్ని అనుభవిస్తున్న నేను దానికి సందేశం ఏం మాట్లాడగలను ఇప్పుడు సందర్భంలో. సువార్త చేసేవాడు సువార్త మనం జీవించవలను అనే దాని నియమము రాసి పెట్టాడు, నెరవేర్చుతున్నాడు, అనిపిస్తున్నాం, కృతజ్ఞత కలిగి అనిపిస్తుంది. సమాచారం ధర్మకార్యాలు క్రీస్ పరిశుద్ధులు చేసే విశేషమైన సంగతి. ధర్మకార్యాలు జరిగిస్తుంటారు. లేమిలో ఉన్నవారికి కలిమిలో ఉన్నవారు ప్రేమపూర్వకంగా అందించే ఈ కార్యక్రమము సంఘం చేసే కార్యక్రమం, మనుషులు వ్యక్తిగతం చేసే కార్యక్రమం కాదు. వ్యక్తులు చేస్తే వారి గణన కోసం వారి గంటవరం చేసే కార్యక్రమం. క్రీస్తు సంఘం చేస్తే దేవునికి మహిమ, సంఘం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంటుంది. అందువలన ధర్మకార్యాలు అనేదేవైనా సంఘం ద్వారా జరిగించడం అనేది దేవుని సంకల్పంలో భాగమైంది. నీకు ఉదారమైన స్వభావం ఉండి లేని కలిగిన వారికి సహాయం చేయాలని నువ్వు కోరుకుంటే సంఘం ద్వారా జరిగించడం దేవుని ఉత్తమైన కార్యక్రమం. అప్పుడు నీకు ఘంట కాకుండా అదో ఫలాన్ని ఇచ్చేటో నీ మీద నియోజక కొత్త కృతజ్ఞత కాకుండా కృష్ణబాబు చేసిన సపాన్ని పని సంఘం చేసిందనే విశేషమైన ఉద్దేశాన్ని మనుషులకు కలిగించడానికి అని ధర్మకార్యాలు అనేది సంఘం చేయాలనేది ఉద్దేశించబడింది. అందువల్ల పోస్టుల మనసులో ప్రేరేపణ కలిగించి అక్కడ లేమిలో ఉన్నారు సహోదరులు, మీరు కలిమిలో ఉన్నారు సహోదరులు, అలా కలిమిలో ఉన్న మీరు లేమిలో ఉన్న మీ సహోదరులకు గుర్తుపెట్టుకోండి. ఈ ధర్మము అనేది కలిమిలో నుంచి లేమిలోనికి ప్రవహిస్తూ ఉండాలా. ఎక్కువ నీళ్ళలో నుంచి తక్కువ పల్లంలో నీళ్ళు అలా ప్రవహిస్తుంటాయి, సహజంగా ప్రవహిస్తుంటాయి. అలాగే ధర్మం అనేది సహజంగా ప్రవాహాలుగా వెళ్ళిపోతుండాలి అక్కడికి. అది దేవుని సంకల్పంలో భాగమైంది. స్థానిక సంఘము చేసిన విశేషమైన కార్యక్రమము ధర్మకార్యాలు కలిగిన వారు లేనిలో ఉన్న వారికి అంటే గుర్తుపెట్టుకో, సామరులకు కాదు, ఏ పని చేయకుండా పరుల జోలికి పోయేవారు కాదు, అక్రమంగా నడుచుకునే వారికి కాదు, ఆహా
క్రమంలో మర్యాదలో తన వంతులో తాను నిలిచి క్రమబద్ధమైన జీవితం జీవించుతూ అయినా అవసరం వరకు లేమి కలిగి ఉన్న సహోదరుని ఆదరించడం అనేది క్రీస్తు పుస్తకానికి సంబంధించిన విశేషమైన కార్యక్రమం. అందుకని యూదయలో ఉండే పేదలైన వారి కొరకు అకయలోను మాసిదోనిలో ఉన్న సహోదరులు కొంత సోమని ఇష్టపడి అది ప్రేమపూర్వకం ఇచ్చితే అపోస్తలులు ఆ ధన నిధిని సంపూర్ణంగా నిధి మహా గొప్ప నిధిని తీసుకొచ్చి యెరూషలేములోని పెద్దలకు అప్పగించేశారు. కాబట్టి ఇలాంటి ధర్మ కార్యాలు క్రీస్తు పుస్తకానికి సంబంధించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా చేయకూడదు, వ్యక్తిగతంగా చేస్తే వ్యక్తికి గౌరవం వస్తుంది, సంఘం ద్వారా జరిగించితే సంఘం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు వ్యక్తి గుర్తింపు పొందాల్సిన అవసరం ఉండదు, సంఘము దేవుని సంకల్పము గుర్తింపు పొందుతుంది. దానివల్ల పరలోకం ఉన్న ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియబడుతుంది. విశ్వాసులకు అవిశ్వాసులకు ఒకే గల్తీ పత్రిక 6వ అధ్యాయం గల్తీ 6వ అధ్యాయం 10వ వచనంలో కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము. కాబట్టి మీ ప్రశ్న సమాధానం నేను చెప్పేశాడు. విశ్వాసులకు అవిశ్వాసులకు ఎవరికి? అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహం చేరిన వారి ఎడలను. నా దగ్గర ఒక భోజనం ఉంది, ఒక సహోదరుడు వచ్చాడు, ఒక సహోదరు కానివాడు వచ్చాడు, ఇప్పుడు ఏం చెప్పబోతాను నేను? ఉన్నది ఒక భోజనమే, ఏం చేయబోతాను? మేలు చేయాలా? అందరికి మేలు చేయాలా? కానీ విశేషంగా విశ్వాస గృహంగా చేయడం వాడికి చేయాలా? అందులో నా సహోదరునికి భోజనం పెట్టేస్తాను, లేని వాడికి పెట్టడానికి తక్కువ వాడికి పెట్టడానికి నా దగ్గర లేదు, ఇంకేం చేయమంటాను? ఏం చేయవద్దు లేదంటే. ఉన్నది భోజనం ఒకటి, వచ్చింది ఇద్దరు మనుషులు, అందులో నాకు సహోదరుడు ఒకడు, ఒకడు లోకస్తుడు ఒకడు. అందరూ చేయమన్నాడు, కానీ విశేషంగా విశ్వాస గృహం చేయించిన వాడు చేయమన్నాడు. కనుక విశేషంగా అయినప్పటికీ నా సహోదరుడు ముందుకు వస్తాడు, నా సహోదరుని భోజనం పెట్టాను, అయ్యా నాకంటే లేదు నాయన, నా కుంటి నీకు కూడా పెట్టేవాడిని. కాబట్టి మనుషులందరికీ కొరకు అందరికీ మరి విశేషంగా విశ్వాస గృహం చేరిన వారి ఏళ్లను మేలు చేద్దామని ప్రత్యేకించి తెలియజేశాడు. అందువలన విశ్వాస గృహములకు చేరిన వారు అనేవాళ్ళు ప్రత్యేకమైన ఒక జనం ఉన్నారు. వారు పరిశుద్ధులు, వారు నీ వారు, నీ సొంత ఇంటి వారు, నీ పట్టణస్థులు. వారికి మేలు చేయటం అనేది నీకు ప్రాముఖ్యంగా అవసరమే. గ్రంథంలో రాయబడి ఉంది, అందరికీ మేలు చేయండి, కానీ విశేషంగా విశ్వాస గృహములకు చేరిన వారికి మేలు చేయండి. నీ దగ్గర ఉన్నది రెండు భోజనాలు అయితే కరెక్ట్, చెరొకటి పెట్టండి. ఉన్నది ఒకే భోజనం, ఒక్క తింటే సరిపోయే భోజనమే. కాబట్టి విశ్వాస గృహం చేయని వాడు చెప్పేసి నేను ఆయన మరి నా దగ్గర ఉంటే పెట్టేవాడిని కూడా లేదైపోయిందని చెప్పాను. అందువలన దేవుని గ్రంథంలో డైరెక్షన్ ఉంది, ఏం చేయాలో చెప్పాడు ఆయన. చెప్పిన దాన్ని మనం చెప్పడానికి చేయటం అనేది మన కర్తవ్యం పెట్టుంది. మేలు చేయటం విసుగకు ఉండాలని ఆయన ఉండమని చెప్పేశాడు. ఏలయనగా శరీరం బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమని పంట కోయును, ఆత్మను బట్టి ఇచ్చేవాడు ఆత్మ సంబంధమైన నిత్యజీవమైన పంట కోయును. మనము మేలు చేయటం ఏమి విసుగ క్రిందము, అలాగ మేలు చేసిందేమని తగిన కాలం ముందు పంట కోతము అని చెప్పిందారు. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గ్రహణం చేయని వారిని మేలు చేసి మేలు చేస్తున్నామని చెప్పేసి కాబట్టి అది అలా చేయటం అనేది కలుగుతున్నాం. కాబట్టి దేవుని ప్రజలు దాన ధర్మాలు చేయటము బద్దులై ఉన్నారు. ఇది సంఘం ద్వారా చేయటం అనేది అవసరమైంది. సొంతగా తానే చేసి గుర్తింపు పొందడానికి ప్రయత్నం చేయకుండా ఓహో పలానాయన గొప్ప అయినండి బాగా ఇస్తాడండి అనే మాట తెచ్చుకోవడానికి ప్రయాసపడకుండా క్రీస్తు ప్రభు సంఘం అందువల్ల ఇప్పుడు ఏం జరిగిందంటే రాజనగర్ స్థానిక సంఘం నుంచి వేరే స్థానిక సంఘానికి వెళ్ళేది, క్రీస్తు ప్రభు సంఘం వెళ్తుంది. ఎవరో ఇద్దరు మనుషులు ఇస్తున్నారు వేరే సంగతి, కానీ క్రీస్తు ప్రభు సంఘం ఇస్తున్నారనే పేరు వెళ్ళిపోతాడు. అందువలన ప్రభు యొక్క సంఘము అనే ప్రత్యేకత మనం నిజంగా గుర్తించితే దేవుడు దాని ద్వారా మహింపరచబడాలని కోరుకున్నాడు. కనుక తన నానా విధమైన జ్ఞానము దాని ద్వారా తెలియజేయాలని ఉద్దేశించినప్పుడు సంఘం ద్వారానే మనం ఈ కార్యక్రమం జరిగించబద్ధులమైన వ్యక్తులుగా కాదు. ఒక వాస్తవమైన సంగతి ఏమంటే
వ్యక్తులను సంఘం ద్వారా జరిగించాల్సిందే. వ్యక్తులుగా గుర్తింపు పొందటం అనేది అయిపోయింది. ఎప్పుడైతే నేను ఇచ్చానో, నేను ఇచ్చినట్టు ప్రకటన అయిపోయిందో, నా బహుమానం అయిపోయింది. దానికి ఇంకేం మిగలదు. నేను ఇచ్చినట్టు నా కుడి చేతికి ఎడమ చేతికే తెలియకుండా ఉండమని కోరుకున్న కోరికలో అది రహస్యంగా ఉండాలని ఉద్దేశించబడింది. అది మనుషులు ఎదుట బోర ఊదించద్దు, గుర్తింపు కోరద్దు. కోరిన వెంటనే నువ్వు పెట్టిన ప్రతి అనాకాశతో పాటు సంపూర్ణంగా వెళ్ళిపోయింది, నీకు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది. అందువల్ల క్రీస్తు సంఘం ద్వారా దేవుని యొక్క కార్యక్రమం జరిగించాల్సిన అవసరం ఉంది. సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడటం అవసరమే. కాబట్టి సంఘము ధర్మకార్యాలు చేయడానికి ఉద్దేశించబడిన సంస్థ అయింది. అపోస్తలుడు కూడా వ్యక్తిగతంగా కాకుండా సంఘంలో నుంచి లేపి ఎత్తుకొని తీసుకెళ్ళి సంఘానికి ఇవ్వడం జరిగిందనమాట. 2 కొరింథీ 9వ అధ్యాయంలో ఈ విశేషమైన సంగతి మాట్లాడుతున్నాడు. కనుక దేవుని పరిశుద్ధులు పరిశుద్ధులుగా చేయటం అనేది విశేషమైన సంగతి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఒక బస్సు షట్టర్ కట్టాడు అనుకోండి, షట్టర్ కట్టి ఏం చెప్తుంటాడంటే అలా నాయన ధర్మం అన్నాడు అనుకో, పోయిందనమాట, గాల్లో కలిసిపోయింది అనమాట. అది అంటే బట్టలు ఇచ్చాడు అనుకో, బట్టలు ఇచ్చి పలానా ధర్మాన్ని రాసిస్తే బోర్డు రాపిస్తాడు బట్టల మీద, పోయిందనమాట, గాలి కొట్టుకుపోయాడు అనమాటాడు. అందువల్ల నిత్యత్వానికి ఏమేమి మిగలకుండా బ్యాలెన్స్ పోతుంది. అందువల్ల నిత్యత్వానికి బ్యాలెన్స్ మిగిలేటట్టుగా ఇవ్వాలి ఏది ఇచ్చినా సరే. అదే జాగ్రత్త గుర్తుపెట్టు. 9వ అధ్యాయానికి వచ్చాము. 2 కొరింథీ పత్రికలో ఐదవ వచనం నుండి, కావున లోగనిషేధమని మీరు చెప్పిన ధర్మము పిశితనముగా ఇయ్యక ధారాళమే ఇవ్వాలని చెప్పి సహోదరుల మీదకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయటకై వారిని హెచ్చరించట అవసరమని తలంచి తిని, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకొని, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకొనని ఈ విషయమే చెప్పవచ్చు. సణుగు కనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహం ఇచ్చే వారిని ప్రేమించును, మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సవర సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి సత్కారం చేయటం దేవుడు మీ ఇళ్ళ సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరం నిలిచి అనురాయబడింది. విత్తవానికి విత్తనమును తినటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపు చేసి మీరు ప్రతి విషయమే ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యములు గలవారుగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్లా ఔదార్య మూలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబడును. ఎలా అనగా ఈ సేవను వచ్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కొరకు చదువు చూడు, గుర్తుపెట్టుకో, పరిశుద్ధుల అక్కర్లకు సహాయం చేయటకు మాత్రమే కాకుండా అనేకులు దేవుని కృతజ్ఞతలు చెల్లించడానికి మూలము విస్తరించుతున్నది. అందువల్ల ఏం జరుగుతుందంటే దేవుని పరిశుద్ధులు చేసే కార్యక్రమాలను అనేకులు పొందిన వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి అవసరం అంటే పలానాయన ఇచ్చాడు నీ దేవా, నీకు పలానాయన ఇచ్చాడు నాకంటే దానికంటే పరిశుద్ధులు ఇచ్చారు అనేది క్రీస్తు ప్రత్యేకించి క్రీస్తు బాబుకి ఆయన సంఘానికి చెందించే కార్యక్రమం. అందువల్ల దయచేసి పరిశుద్ధులుగా ఈ ధర్మకార్యాలు సైతం చేయాల్సిన అవసరం ఉంది. 8వ అధ్యాయంలో మాసిదోని ఇచ్చేదాని గురించి ప్రత్యేకించి తెలియజేశాడు. 3వ వచనం నుండి, ఈ కృప విషయంలోను పరిశుద్ధులకైనా పరిచయంలో పాలు పొందిన విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొంచు, వారు తన సామర్థ్యం కొలదే గాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతటి తామే ఇచ్చిందని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. ఇది గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తమునకును తమ్మును తామే అప్పగించుకునేది, ఇంతగా చేయదురని మేము అనుకోలేదు వగైరా సంగతులు. కాబట్టి ఏం జరిగిందంటే ముందు దేవునికి ప్రభువునకు దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనుషులు అప్పగించుకున్నారో ధారాళంగా ఇచ్చి ఊహించినంత వరకు తమ సామర్థ్యాన్ని మించి ఇవ్వగలిగిన స్వభావము పరిశుద్ధులకు పరిచయంలో పాలు పొందడం అనే భావన. పరిశుద్ధులకు అక్కర్లో పాలు పొందామనుకో, గుర్తుపెట్టుకో, ఈ మహత్తరమైన దీవెన, పరిశుద్ధులకు అక్కర్లో పాలు పొందామనుకో, రేపు కృష్ణ బాబు చెప్పావు నాకు ఇచ్చావు కదా అంటాడు ఆయన, నీకెప్పుడు ఇచ్చామయ్య మేము అంటాడు వీడు. సరే నాకు ఇవ్వదా మీరు, ఈ చిన్నవాళ్ళు ఒకరికి ఇచ్చావు కదా అప్పుడు నాకు ఇచ్చినట్టు అని అంటుంటాడు.
అందువలన ఈ ధర్మ కార్యములు అనేది పరలోకానికి మనుషులు వెళ్ళే దానికి చేసే సత్కార్యములో ఒక విశేషమించండి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో పరిశుద్ధులకు చేసే పరిచర్య, ఇచ్చిట కానుకలు సమర్పణ. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఇది ఎంతో పెద్ద అవసరమైన సంగతి. నేను ఆకలి కొనింటిని నాకు భోజనం పెట్టిందని ప్రభు అని సుమా చెప్పటం మాట్లాడి మొదటి చేశాడు. వీళ్ళు దేవునితో ఆశీర్వదించబడి వారంట. 25వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వల్ల రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి రాజ్యమును స్వతంత్రించుకొనిడి. నేను ఆకలి కొంటుని మీరు నాకు భోజనం పెట్టిద్దిరి, దప్పి కొంటుని నాకు దాహం ఇచ్చిద్దిరి, పరదేశం ఇంటిని నన్ను చేర్చుకుంటుంది, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చింది, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చిద్దిరి, చెరసాల్లో ఒంటిని నా యుద్ధకు వచ్చిద్దరని చెప్పును. అందుకు నీతి మంత్రులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండి చూచి మేము నాకు ఆహారం ఇచ్చుకుని, దప్పి కొని ఉండిను చూచి దాహం ఇచ్చుకుని, ఎప్పుడు పరదేశం ఏంటో చూచి నీకు నేను చేర్చుకుంటుంది, దిగర్భంలో చూచి బట్టలు ఇచ్చింది, ఎప్పుడు రోగిమై ఉంటాయను చెరసాల్లో ఉంటాయను చూచి నీదకు వచ్చిందని ఆయన అడిగేది. అందుకు రాజు, నిక్కులేల్పులైనా ఈయన సహోదరుడు ఒకరికి మీరు చేసి గనుక నాకు చేసేదాన్ని నిజంగా మీతో చెప్తున్నానని వారితో చెప్పాను. కాబట్టి ధర్మకార్యాలు సహోదరులు చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. బయట చేసినా కూడా అది నిత్యత్వంలో బహుమానం అనిపించడానికి అవకాశం ఉంటుంది. లోకసువార్త 14వ అధ్యాయంలో సహోదరులకు మాత్రమే కాదు సహోదరులకు బయట ఉన్న వారికి చేసే కార్యక్రమాలను గురించి ప్రభు అనే శ్రీ మాటలు తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని విసిగించేస్తున్నానా? ఆకాశ సంగతి ఆపేసేస్తాను. లోకసువార్త 14వ అధ్యాయంలో వచ్చిన చూస్తాను, ఆరైకి 12వ వచనం చదువుతాం, 13వ 13కి వచ్చేస్తాం. అయితే ఆయన నన్ను తను పిలిచిన అంటే ఇట్లను, నీవు పగటి విందైనను రాత్రి విందని చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరునైనను నీ బంధువులనైను ధనవంతులను నీ పొరుగులైన పిలవద్దు. వారు ఒకవేళ మరలా నిన్ను పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనను కుంటి వంటను గుడ్డి వంటను పిలువము. నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు అగదు. నీతిమంతుల పునరుద్ధానం ముందు నీకు ప్రత్యుపకారం జరుగుతుంది. అది విశేషమైన నీతిమంతుల పునరుద్ధానంలో నువ్వు చేసే ప్రతి ధర్మ కార్యము గుర్తించబడుతుంటుంది. ప్రత్యుపకారం ఆశించకుండా ధర్మకార్యం చేయి. ప్రత్యుపకారం ఏది ఎదురు చూసావనుకో అంటే ఏంటి, మన నాయన ఇచ్చాడని చెప్పుకునేటట్టు చేసావనుకో గాల్లో కలిసిపోయింది అది అంతే, నీకేం మిగల్లా, అవుట్. 10 రూపాయలు బ్యాంకులు వేసావు, 10 రూపాయలు డ్రా చేసేసావు, ఇంకేమైనా బ్యాలెన్స్ జీరో బ్యాలెన్స్ ఉందా చాలా ఉంటుంది అనమాట. అందువలన డిపాజిట్ నుంచి నువ్వేం తీయకుండా ఉంటే డిపాజిట్ చేయమని చెప్పాడు ప్రత్యేకించి. కుంటి వాళ్ళను బుడ్డి వాళ్ళని పిలువు, అంగహీన పిలువు. నీకు ప్రత్యుపకారం చేయని వాళ్ళు ఎవరో వాళ్ళని పిలువు. ప్రత్యుపకారం చేయడానికి ఏమి లేదు కదా, లేబరికి లేదు కాబట్టి ప్రత్యుపకారం ఏం చేస్తా, నేను మర్చిపో అన్యాయస్తుని కాదు, నువ్వు చేసిన అన్ని మర్చిపోవడానికి నేను అన్యాయస్తుని కాదు, నువ్వు చేసిన ధర్మానికి ప్రతిఫలము నేను ఇస్తాను. జన్యుడు సన్నీడు సన్నీడుతో ప్రారంభమవుతుంది అకౌంట్. నేను మద్రాసు నుంచి వచ్చేటప్పుడు సిటీ బ్యాంక్ వచ్చిన అకౌంట్ క్లోజ్ చేసేస్తున్నా. అకౌంట్ క్లోజ్ చేయడానికి వెళితే ఆ కౌంటర్లో నన్ను బాగా పరిచయమైన ఒక ఆయన ఉన్నాడు. క్లోజ్ చేసేస్తున్నానండి అనిసి క్లోజ్ చేస్తున్నాడు. చూసావు ఎంత పెద్ద అకౌంట్ క్లోజ్ చేస్తున్నా తెలుసునా, ఇది క్లోజ్ చేసిన మీరు తెరవాలంటేనే దీంట్లో ఎంత డిపాజిట్ పెడతాను ఉండాలి తెలుసునా, నువ్వైతే ధైర్యం ఉండవు దీంట్లో అన్నట్టు. నేను తిరిగి వచ్చేది లేదులేండి బాబు, ఎదుగు ఎక్కువ చేసి సిటీ బ్యాంక్ అకౌంట్లో నుంచి చాలా అకౌంట్తో డబ్బుతో అకౌంట్ స్టార్ట్ చేస్తాడంట. క్రీస్తు బాబు పనులు ఒక బ్యాంక్ అకౌంట్లో గిన్నెడు సంగతితో అకౌంట్ స్టార్ట్ చేస్తాడు. వీళ్ళు సన్నీళ్ళు ఇస్తే అకౌంట్ ఓపెన్ చేస్తాడు అనమాట పరలోకంలో. అది గుర్తుపెట్టుకో. కన్ను అందువల్ల గిన్నెడు సన్నీళ్ళకి కూడా ప్రతిఫలం ఇచ్చా ఆయన. నువ్వు ప్రతిఫలం కోరకుండా ఎవరికి ఏం చేస్తున్నావో అది నీకు వడ్డీతో పాటు కలిసి ఇచ్చేస్తుంటాడు. అడిచి కుదిరించి దిగజారినట్టు నిండు కొలతతో నీకు కొలవబడుతుంటుంది. అందువలన ధర్మకార్యాలు క్రీస్తు ప్రభులు ఆయన సంఘంలో చేసేవనుకో
అది ప్రతిఫలము వస్తుంటుంది. బయట చేసామనుకో, వ్యక్తిగతం చేసామనుకో, నీకు గుర్తింపు తెచ్చిందనుకో పోయిందన్నమాట, గాలి కొట్టుకొని పోయిందన్నమాట. నీ గుర్తింపు కోసం ఏ చిన్న ధర్మకార్యం చేయకు, అది క్రీస్తులో ఆయన శరీరమైన సంఘంలో చేయి. అది చేస్తే ప్రతి గిన్నెడు చన్నెడుతో నీ అకౌంట్ లెక్క లెక్కించబడుతుంటుంది, వడ్డీతో సహా కట్టు కట్టబడుతుంటుంది అనమాట. అందువలన పరిశుద్ధులు ఆరాధన చేయటానికి కార్పొరేట్ వర్షన్ అంటే కూడి ఆరాధన చేయటం అవసరం. ఇంట్లో రెట్టించుకు తిన్నాను కాదు, పరిశుద్ధులు ఇంట్లో రెట్టించుకు తినే కార్యక్రమాన్ని కొనసాగించరు. ఇంట్లో రెట్టించుకున్నామండి మేము తిన్నాం ఈరోజుకి అని పరిశుద్ధుడిగా ఉండటానికని ప్రయత్నం చేయకు. పరిశుద్ధులు ఇంట్లో రొట్టించుకుని తిని ఆరాధన చేశామని చెప్పుకునే మనుషులు కాదు. కార్పొరేట్ వర్షిప్ చేస్తుంటారు. కూడి సమాజంలో కూడి ఆరాధన చేయటం చాలా ప్రాముఖ్యంగా అవసరం అంటే. రెండవది, ఈ సమాజం కూడినందువలన నువ్వెవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు అనే సంగతి డిసైడ్ అయిపోతుంటుంది. ఏ నువ్వు జాలతో సంగతి చేయొద్దురా అని చెప్పేశాడు. మా ఇంటి పక్కన ఆయనేనండి అన్నామనుకో, నీ ఇంటి పక్కన ఆయన అంటే నువ్వు ఇల్లు బీకేసుకోవాల్సి ఉంటుంది కాదు, నీ ఇంటి పక్కన వాడు సంగతి నేను మాట్లాడాలా? సహోదరుడు అనుబడిన వాడు ఎవడన్నా ఉన్నాడా, వాడితో సహవాసం చేయొద్దు అది నేను చెప్పాను. కాబట్టి స్థానిక సంఘంలో ఏం చేస్తుంటాడంటే, ఎవరితో సహవాసం చేయాలి పరిశుద్ధులుగా ఉండడానికి, ఎవరితో సహవాసం చేయకూడదు అనే సంగతి పరిశుద్ధులుగా ఉండడానికి చేర్చాల్సబడుతుంది. మూడవ విశేషమైన సంగతి మనం మాట్లాడాము, స్థానిక సంఘము సువార్త చేయడానికి ఉద్దేశించబడింది. ఈ సువార్త చేయటము పరలోకంలోని ప్రధానులకు పరతరము సదాకాలం దేవుని మహిమపరచడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం సంఘం ద్వారా జరగాలి. కాబట్టి వ్యక్తులుగా చేయటం సువార్త చేయటం కాదన్నమాట. ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ విశేషమైనది క్షేమాభివృద్ధి కార్యక్రమం. ఈ క్షేమాభివృద్ధిలో మనం అందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి, సంపూర్ణ పురుషులకు కావాలి, అందరూ సమానంగా పెరగటం అనేది ఈ స్థానిక క్షేమాభివృద్ధి కార్యక్రమం యొక్క విశేషమైన సంఘం. మూడవది, స్థానిక సంఘం ధర్మ కార్యాలు జరిగించాలి. ధర్మ కార్యాలు జరిగించడం అంటే విడో హోమ్లో ఆర్ఫనేజ్లు మెయింటైన్ చేయటం కాదన్నమాట. పాల నుంచి డబ్బు తెచ్చుకుని విడో హోమ్లో ఆర్ఫనేజ్లు చేయటం కాదన్నమాట, అది కాదన్నమాట. కాబట్టి ఎవరు విధవరాలను చేర్చవచ్చు, ఎవరికి కాదో, ఎవరికి సహాయం చేయాలో, ఎవరు చేయకూడదు, దేవతల సంకల్పం ప్రత్యేకించి తెలియజేశాడు. కాబట్టి పరిశుద్ధులు సహాయం చేసేది స్థానిక సంఘమం మూలంగా దేవునికి జరిగించే కార్యక్రమంలో. నీ కుడి చేయి చేసేది ఎడమ చేయి తెలియనట్టుగా పరిశుద్ధుల అవసరం తీర్చడం అనే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. అలాగే మనము దేవుని కార్యములు ఆయన క్రమంలో మర్యాదలు చేసి నిత్యత్వంలో నువ్వు నేను ఆకలి కొంటే నాకు ఆహారం పెట్టేవనే పరిస్థితి రావాలని, అలా చేయటానికి దేవుడు స్థానిక సంఘమైన ప్రత్యేకమైన నియమం ఏర్పాటు చేసి పరిశుద్ధులు దీంట్లో ఉండాలా, దీంట్లో ఉండి తన కార్యములు కొనసాగించాలా, పరిశుద్ధులుగా స్థానిక సంఘంలో కాకుండా ఒంటరిగా చేసే కార్యక్రమాలు దేవుడి సంకల్పంలో భాగం కాదు, నువ్వు ఒంటరిగా చేయడానికి ప్రయత్నం చేయకు, నేను ఒంటరిగా ఇంట్లో రొట్టెలు తిన్నా, ఒంటరిగా నేను డబ్బులు ఎవరికో ఇచ్చాను కాదన్నమాట. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయం ఏకత్వం పొందాలి, సంపూర్ణ పురుషులం కావాలి, క్రీస్తుని కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రావాలి. ఇక కార్యం జరిగించాల్సిన అవసరం. స్థానిక సంఘంలో సభ్యత్వం ఎలాగూ తీసుకోవాలి వాస్తవమైన సంగతి. చివరి ప్రశ్న, నేను ఎదురు చూడని ప్రశ్న ఇది, స్థానిక సంఘంలో సభ్యత్వం నేను 1965 జూన్ 27 తారీఖున బాప్తిజం పొందా. మీలో చాలామంది పుట్టుంటారు కదా, 1965 జూన్ 27 తారీఖు ఆ సమయంలో స్థానిక సంఘము మా ప్రాంతంలో 50 మైళ్ళ దూరం కూడా ఎక్కడా లేదు సభ్యత్వం తీసుకుంటారు. అందువలన నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువు ముగించి మద్రాసు వెళ్ళాను. మద్రాసు వెళ్ళిన తర్వాత బైబిల్ స్కూల్లో జాయిన్ అయిపోయా. అక్కడ స్థానిక సంఘం ఉంది, ఆ స్థానిక సంఘంలో నా సభ్యత్వం పెట్టుకున్నా. అక్కడ నుండి అక్కడ పని 82 సంవత్సరం మానుకొని బయటకు వచ్చాను. స్వార్థ చేయటం ప్రారంభించాను కొంతకాలంగా పెరంబూరులో. పెరంబూరులో స్థానిక సంఘ సభ్యత్వము పెట్టుకున్నా, నేను స్థానిక సంఘం సభ్యుడిగా ఉంటానని సభ్యత్వం పెట్టుకున్నా. 82 నుండి 2004 వరకు దాదాపుగా ఆ స్థానిక సభ్యుడిగా ఉన్నా. అక్కడి నుంచి మానుకొని చీరాలు వచ్చేసాను. ఓ చీరలు వచ్చిన తర్వాత నేను నా భార్య ఇద్దరు కలిసి
రాతపూర్వకంగా మేము పరంబూర్లో స్థానిక సంఘ సభ్యులు, క్రీస్తు స్థానిక సంఘ సభ్యులుగా ఉండేవాళ్ళని, అక్కడి నుంచి ఇక్కడ పని అవసరం బట్టి మార్చుకున్నాను, ఇది నివాసం మార్చుకున్నాం కనుక ఇప్పుడు గాంధీనగర్ చర్చ క్రీస్తు సంఘంలో సభ్యత్వము నేను నా భార్య పెట్టుకుంటున్నాము, మమ్మల్ని సభ్యులుగా స్వీకరించండి అని రాతపూర్వకంగా కాగితం ఇచ్చాను. రాతపూర్వకంగా కాగితం ఎప్పుడైతే ఇచ్చానో అప్పుడు వాళ్ళు మమ్మల్ని సభ్యులుగా అంగీకరించారు. ఇప్పుడు ఈ మేము స్థానిక సంఘ సభ్యత్వం కొనసాగించుకుంటున్నాం అది సంఘం. అందువలన స్థానిక సంఘ సభ్యత్వము అనేది నువ్వు బాప్తిస్మం పొందిన రోజున క్రీస్తు ప్రభు నీకు స్థానిక సంఘ నీకు సార్వత్రిక సంఘంలో సభ్యత్వం ఇస్తాడు. కానీ పరిశుద్ధులుగా జీవించడానికి ఒక స్థానిక సంఘం అవసరమవుతుంది. ఆ స్థానిక సంఘ సభ్యత్వాన్ని నువ్వు తీర్మానం చేసుకుని పలానా స్థానిక సంఘంలో నేను సభ్యుడిగా ఉండబోతున్నాననే తీర్మానంతో దాంట్లో అతుకుబడిన రాయిలాగా ఉండిపోవాలా, బయట తీయడానికి లేకుండా దాంట్లో ఏకమైపోవాల్సిన అవసరం అంటుంది. స్థానిక సంఘ సభ్యత్వం అనేది అలాగే అన్నమాట జరిగేది, నేను చేసిన కార్యక్రమం అది. కాబట్టి ఇప్పుడు నేను ఎన్ని మారానంటే మార్చుకోవడానికి అవకాశం ఉందంటే పొలం నువ్వు కొంతకాలం ఎక్కడ జీవించడానికి వెళ్ళబోతున్నావో, కొంతకాలంగా నివాసం చేసే స్థలము స్థానిక సంఘానికి దగ్గరగా ఉంటాం. వేరే సంఘాలు ఉన్నాయి, మరి సంక్రీస్తు సంఘాలు కాదు కదా, ఇంకా దరిద్రం కదా ఇక్కడ అట్ల సభ్యత్వం, అది లేకపోవడం దాని భాగ్యం, అలాగుంటే శాపం. విశ్వ సంఘం లేకపోతే ఎక్కడ ఉన్నా చూసుకున్న దగ్గర బై చివరికి చివరి లోపల ఒక 50 కిలోమీటర్ల లోపల ఏది ఎక్కడైనా క్రీస్తు సంఘం ఉంటుందని ఎదుర్కొంటాను. అయితే కదా అక్కడ బాగా రైట్. ఇప్పుడు జనము సంగతి ఏంటంటే సభ్యత్వం తీసుకోకముందు వెళ్ళి 2-3 సార్లు ఆ స్థలం సాయం సంఘంలో మనం వెళ్ళి చూస్తూ ఉంటే పరిస్థితి మనకు అర్థమైపోతాయి. నువ్వు పొంగనే స్థానిక సంఘ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి 2-3 సార్లు వారాలు భర్తో పాటు ఆరాధనలో పూర్తి కలుస్తూ ఉంటే అది వారి ఆత్మ సంబంధం స్థితి అంటే మనకు అర్థమవుతుంది. జాయిన్ చేసుకున్న వాళ్ళు ఎవరండి జాయిన్ చేసుకోవటానికి? తమిళ శివరాత్రి భోజనం అర్ధరాత్రి దాటిన తర్వాత తీసుకున్నారు కదా అని చెప్పేసి. ఎవరు తీసుకున్నారు అర్ధరాత్రి దాటిన తర్వాత? వారు కూడినప్పుడు ఆయన రాత్రి దాకా మాట్లాడాడు అంతే, ఈ ఆరాధన అయిపోయినాక రాత్రి దాకా మాట్లాడాడు వరుసనే. అది కదా రొట్టె విరిసాన్ని కూడినప్పుడు వాళ్ళు రొట్టె విరిసిన తర్వాత మాట్లాడడానికి మొదలైతే అర్ధరాత్రి మాట్లాడాడు ఆ మనిషి. గాత్ర సంగీతం అంటే నోటితో పట్టమని అర్థం. మైకులు వాయిద్యాలు ఒకటేనా? ఈ మైకు దాదాపు అవసరం ఉండదు వాస్తవానికి. ఏమి ఇది మనుషులకు శబ్దం వినపడతానికి ఉద్దేశించబడింది, కానీ మైకులో పాడతామనే భావన కలిగి జరిగించే కార్యక్రమం. మైకు ఒకవేళ ఇన్స్ట్రుమెంట్, మ్యూజిక్ అయితే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, అదే ప్రత్యేక మ్యూజిక్ చేయదు, ఈ గాత్రాలే పెద్ద వినిపిస్తుంది. అంత వరకే జరిగింది మళ్ళీ లేదు కండి అంతకని పుడింది రొట్టె పెరుగుతుంది కాబట్టి రొట్టె మిర్చి అర్ధరాత్రిగా మాట్లాడేసాడు. మేము చనిపోయి తిరిగి వచ్చి మళ్ళీ రొట్టె ఇచ్చారు, చనిపోయిన వచ్చిందర లేపుకొని వచ్చినారా రొట్టె ఇచ్చారు అన్నది కదా, అది ఆ రొట్టె అనుకున్నాం అండి. భోజనం చేశారు అన్నమాట, భోజనం ఆ రాత్రి కూడా భోజనం చేశారు. భోజనం చేసి నిద్రపోయారు. ఇంకేంటి కాబట్టి పరిశుద్ధులుగా ఉండటం అనేది ప్రత్యేకించి మన జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధులుగా ఉండకపోతే నువ్వు నిత్యత్వం అనుభవించలేవు. పరిశుద్ధులుగా ఉండాలంటే క్రీస్తు శరీరమైన స్థానిక సంఘంలో కట్టుబడి అతుకుబడి ఆ నియమం ప్రకారం క్రమం ప్రకారం జీవితం కొనసాగించాలి. ప్రాముఖ్యంగా ఒక స్థానిక సంఘంలో సభ్యత్వం పెట్టుకోకముందు వెళ్ళి 1-3 సార్లు చూస్తే ఆత్మ సంబంధం వారి పరిస్థితి లేఖనానుసారంగా ఉన్నదో లేదో అర్థమైపోతుంది. అర్థం కాకుండా ఏమంత పెద్ద మిస్టరీ ఏముండదు. అర్థమైపోయినప్పుడు లేఖనానుసారంగా కార్యములు జరుగుతున్నాయి, భక్తిగా ఉన్నారు, నియమ ప్రకారం బ్రతుకుతున్న మనుషులు అని అర్థమైన తర్వాత సంఘ సభ్యత్వం పెట్టుకోవచ్చు. ఇబ్బంది ఏమంటారు?